బాబీ దర్శకత్వం వహించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో బాబీ తదుపరి చిత్రం ఏ హీరోతో ఉండబోతుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం రవితేజతో ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో పవర్ సినిమా వచ్చింది. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను బాగానే అలరించింది. దాంతో మరోసారి రవితేజతో హిట్ కొట్టాలనే ఉద్దేశంతో బాబీ ఉన్నాడట. అందువలనే ఇటీవలే రవితేజను కలిసి ఓ కథ వినిపించాడని అంటున్నారు. ఈ కథ వైవిధ్యభరితంగా ఉండటంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పై బాబీ కసరత్తు చేస్తున్నాడట. ఇక చక్రీ దర్శకత్వంలో రవితేజ రాబిన్ హుడ్ సినిమా చేయనున్నాడట. ఈ సినిమా తర్వాత బాబీతో కలిసి రవితేజ సెట్ పైకి వెళ్లవచ్చునని అంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో చిరంజీవి 150వ సినిమా గురించి అయినంత చర్చ ఏ సినిమా గురించి జరగలేదు. దాదాపుగా 3 ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న ఈ చిత్రం ఇటీవలే ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ సినిమా ప్రత్యేకత కేవలం చిరంజీవి 150వ సినిమా అని మాత్రమే కాదు, ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తలో ఓ బాధ్యత నిర్వహిస్తూ సినిమాలో భాగం అవుతున్నారట. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్లో రామ్ చరణ్ నాన్నతో కలిసి కనిపించే అవకాశం ఉంది.